హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఎయిటీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఈరోజు నుండి మళ్ళీ మనం డైలీగా నైట్ టైంకి మీకు వీడియోస్ వచ్చేలా పెడతాను కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నేను మార్నింగ్ పెట్టాల్సి వస్తుంది అండ్ ఈరోజు నుండి మళ్ళీ మనం కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం నైట్ పోతే మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకుందాం కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఎవరైతే ఎస్ఎస్సి కావచ్చు అదేవిధంగా రైల్వే గ్రూప్ డి అండ్ రైల్వే జాబ్స్కి కావచ్చు తెలంగాణ ఏపీలో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు అన్నింటికి ఉపయోగపడేలా నేను ఈ కరెంట్ అఫేర్స్ని అయితే తయారు చేయడం జరుగుతుంది కాబట్టి రెండు వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో ఉండండి దీని ద్వారా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఇండియాలోని ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అన్న అకాడమీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెగా ఆఫర్తో పన్నెండు నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు అలాగే ఇరవై నాలుగు నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాలుగు నెలలు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు దీనికి మెగా బంపర్ ఆఫర్ అని పేరు పెట్టారు అదేవిధంగా ఇక్కడ బ్యాచ్ కోర్సు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి బ్యాచ్ కోర్స్ అంటే ఒక ఆరుగురు ద్వారా ఇక్కడ చూడండి సాధన అనే పేరుతో ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎంసీక్యూ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ ఇస్తారు అదే లక్ష్యం అనే పేరుతో ఇదే గ్రా గ్రూప్ వన్ గ్రూప్ టూకి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఇస్తారండి ఇక్కడ కనబడుతున్న ఏడుగురు ఎడ్డుకేటర్లు మీకు యొక్క అంటే వీళ్ళంతా ఒక బ్యాచ్ కోర్స్గా కింద ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ బ్యాచ్ కోర్సులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున అండ్ నాంది పేరుతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరికీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న ప్రిపేర్ అవడం స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా నాంది అనే ఒక కోర్సు ఫౌండేషన్ కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుంది ఇవాళ ముగ్గురు రెడ్డికేటర్ల ద్వారా మీకు ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సెప్టెంబర్ ముప్పై నుండి మీకు అందుబాటులో ఉంటుంది అలాగే సౌర్యం అనే పేరుతో ప్రాక్టీస్ కోర్సు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా ఒక ప్రాక్టీస్ కోర్సు తీసుకొస్తున్నారు సౌర్యం పేరుతో ఇక్కడ కనబడుతున్న మొత్తము ఐదుగురు ఎడికేటర్లు అదేవిధంగా కాకతీయ పేరుతో తెలంగాణ కాంప్రెన్స్ కోర్స్ బ్యాచ్ తీసుకొస్తున్నారండి ఇక్కడ కనబడుతున్న ఐదుగురు ఎడికేటర్ ద్వారా అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ గ్రూప్ టూ మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారండి ఇది వీక్లీ కండక్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఇది ఒక నూట యాభై నిమిషాలు ఉంటుంది నూట యాభై ప్రశ్నలు ఇస్తారు ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్ మొత్తం గ్రూప్ టూ ఎంటైర్ సిలబస్ మీద ఈ టెస్ట్ ఉంటుంది ఇందులో ర్యాంక్ వన్ నుండి టెన్ వరకు వచ్చే వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీరు ఆ ర్యాంక్ సంపాదిస్తే మీకు డిస్కౌంట్ ఇస్తారు అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది సేమ్ ఇది కూడా స్కాలర్షిప్ మాక్ టెస్టే అండ్ ఇది కూడా సేమ్ నూట యాభై నిమిషాలు ఉంటుంది మొత్తం అంతా కూడా రీజనింగ్ మీద ఉంటుంది ఈ టెస్ట్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూకి స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నారు అలాగే తెలంగాణ స్పెషల్ సిరీస్ కూడా తీసుకురావడం జరుగుతుంది ముగ్గురు ఎడ్డికేటర్ ద్వారా అండ్ ప్రెజెంట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సో వీళ్ళు కొన్ని లైవ్ సెషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారండి అవి వచ్చేసి మనకి దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు నచ్చిన ఎడ్డికేటర్ ద్వారా నేర్చుకోవచ్చు అండ్ కంప్లీట్గా ఒక కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రీ టెస్ట్లు ఇస్తారు వీక్లీ మాక్ టెస్ట్లు ఇస్తారు ఇక్కడ మీకు నచ్చిన పీడిఎఫ్ని వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీకి ప్లస్కి మీరు డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ ప్లస్ ప్లస్లో మాత్రం అన్లిమిటెడ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు వన్ మంత్ యాక్చువల్గా పద్నాలుగు వందల పదిహేడు వందల రూపాయలు అండి అదే కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఇచ్చాను ఈడీ టిక్ టెన్ అనే కోడ్ ఈ కోడ్ కానీ మీరు యూజ్ చేసినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు పదిహేను వందల ముప్పై రూపాయలకి మీకు మొత్తం రావడం జరుగుతుంది కింద లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి గ్లోబాయిల్ ఫిలిం ఫిల్మ్థ్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి అవార్డు గ్రహీత ఎవరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఆన్సర్ చూసినట్టయితే సంజయ్ గోడావత్ సంజయ్ గోడావత్ ఫిలిం థ్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అవార్డును అందుకున్నారు సంజయ్ గోడావత్ ఫౌండేషన్ ద్వారా కరోనా సిచ్యువేషన్లో చాలామందికి ఆయన హెల్త్ పరంగా కావచ్చు మిగతా గ్రాసరీ పరంగా కావచ్చు అన్ని విధాలుగా సహాయాలు అందించారనమాట ఆ ఫౌండేషన్ ద్వారా కాబట్టి కాబట్టి ఈ అవార్డును ఏదైతే గ్లోబాయిల్ ఫిలింథ్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అవార్డు ఉందో అవార్డుని సంజయ్ గొడావత్కి ఇవ్వడం జరిగిందండి తర్వాత సెకండ్ వన్ జన్ కే జన్ కేర్ పేరుతో అమృత్ గ్రాండ్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ జితేంద్ర సింగ్ చూడండి టెలిమెడిసిన్ డిజిటల్ హెల్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే వేరే వేరే ఇంకొంత టెక్నాలజీస్లో మొత్తం సెవెంటీ ఫైవ్ స్టార్టప్ ఆవిష్కరణను గుర్తించడం కోసం అంటే డెబ్బై ఐదు రకాల స్టార్టప్లను గుర్తించడం కోసం జన్ కేర్ అనే ఒక పేరుతో అమృత్ గ్రాండ్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగింది ఈ జన్ కేర్ అనేది టెలిమెడిసిన్ డిజిటల్ హెల్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా చాలా టెక్నికల్ స్టార్టప్స్లో ఇది వాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది ఒక జనకేర్ అనేది తర్వాత థర్డ్ వన్ ఎన్సీసీ నూతన డైరెక్ట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ చూసినట్టడితే గుర్బీర్పాల్ సింగ్ అండి గుర్బీర్పాల్ సింగ్ ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కాప్స్ దీనికి కొత్త డైరెక్ట్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ బాధ్యతలు తీసుకున్నారు సెప్టెంబర్ పదహారున మంత్రిత్వ శాఖ పదిహేను మంది సభ్యుల కమిటీని కూడా నియమించింది దీనికోసం స్పెషల్గా నేషనల్ క్యాడెట్ కాప్స్లో అభివృద్ధికి సంబంధించిన విషయాలపై ఒక పదిహేను మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ఇందులో టాప్ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని అలాగే ఇండస్ట్రియలిస్ట్ అయిన ఆనంద్ మహేంద్రను ఇందులో ఈ కమిటీలో కూడా ఉన్నారు వీళ్ళిద్దరు ప్రముఖులు కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఎన్సిసిని మెరుగుపరచడానికి వీళ్ళిద్దరూ అలాగే మొత్తం వీళ్ళిద్దరితో కలిపిన పదిహేను మంది సభ్యుల కమిటీ మంచి నిర్ణయాలు తీసుకొని ఎన్సిసిని డెవలప్ చేయడానికి మార్గ ఇస్తుంది అయితే ఇప్పుడు మనం ఎవరైతే గుర్బీర్బాల్ సింగ్ ఉన్నారో అతను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ది పారాషూట్ రెజిమెంట్లో జాయిన్ అయ్యారన్నమాట ఓకే అయితే నాగాలాండ్ అలాగే సియాచిన్ హిమానయాని నదులలో తిరుగుబాటు వాతావరణంలో అతను అక్కడ ఆర్మీ కమాండ్కి అడ్డుగా కూడా పనిచేశారు నెక్స్ట్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ప్రథమార్థంలో దుబాయ్ యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం అవతరించింది ప్రథమార్థం అంటే సింపుల్గా చెప్తాను చూడండి మనకు ఇయర్లో ఎన్ని నెలలు ఉంటాయండి మొత్తం వచ్చేసి పన్నెండు నెలలు ఉంటాయి అందులో ఆరు నెలలని ప్రథమార్థం ఇంకొక ఆరు నెలలని ద్వితీయార్థం అంటారు అలాగే ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్లో దుబాయ్కి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం అవతరించిందంటే మన ఇండియా ఓకే చూడండి రెండు వేల ఇరవై ఒకటి స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్ సిక్స్ మంత్స్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ దిర్హాం వాణిజ్యంతో భారత్ దుబాయ్ యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అంటే అతిపెద్ద వ్యాపార పార్ట్నర్గా మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది అయితే ఫస్ట్ ప్లేస్లో మాత్రం అమెరికా ఉందన్నమాట దుబాయ్కి తర్వాత మనమే వాళ్ళకి టెలికామ్ కావచ్చు గోల్డ్ కావచ్చు అలాగే వజ్రాలు కావచ్చు ఇలా చాలా చాలా బిజినెస్లో మనకి మనము దుబాయ్కి ది లార్జెస్ట్ సెకండ్ బిజినెస్ పార్ట్నర్గా ఉన్నాం అనమాట అంటే వాళ్ళ వస్తువులను మనం వాడుకుంటున్నాం ఇక్కడ వాళ్ళతో మనం వ్యాపారం చేస్తున్నాం అండ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యాపారం చేస్తున్న జాబితాలో మనం వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాం గుర్తుపెట్టుకోండి తర్వాత అంటే ఇంతకుముందు చైనా ఉండేది చైనాను మించి ఇప్పుడు మన దేశం ముందుకు వచ్చింది తర్వాత ఫిఫ్త్ వన్ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు యాక్చువల్గా ఇంతకుముందు న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ అని మాత్రమే ఉండేది దాన్ని రీసెంట్గా ఈ రెండు వేల ఇరవై ఒకటిలోనే అండ్ అంటే మరియు చేర్చి డిజిటల్ అని కూడా పెట్టారు ఎందుకంటే ఓన్లీ ఆఫ్లైన్ న్యూస్ న్యూస్ వాళ్ళకే కాకుండా ఆన్లైన్లో కూడా న్యూస్ను ప్రొవైడ్ చేసే ఏవైతే సంస్థలు ఉంటాయో వాటిని కూడా డెవలప్ చేయడం కోసం వాటిని కూడా ఒక పరిధిలోకి తీసుకురావడం కోసం డిజిటలైడ్గా ఎవరైతే న్యూస్ను ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఈ అసోసియేషన్లో కలుపుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అయితే రజత్ శర్మ వచ్చేసి ఇప్పుడు ఈ న్యూ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ బోర్డులో రీసెంట్గా జరిగిన మీటింగ్లో ఆయన అధ్యక్షుడిగా మళ్ళీ తిరిగి ఎన్నుకోవడం జరిగింది అయితే ఇండియా టీవీ చైర్మన్ అనమాట అతను ఎవరు ఇప్పుడు మనం చెప్పుకున్న రజీష్ శర్మ అనే అతను అలాగే ఈ బోర్డులో ఏబీపీ నెట్వర్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవినాష్ పాండేని వైస్ ప్రెసిడెంట్గా ఎంకే ఆనంద్ టైమ్స్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన అతన్ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ఎన్బిడిఏ గౌరవ కోశాదిగారిగా ఎన్నికయ్యారు సారీ ఎవరు ఎంకే ఆనంద్ గారు వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి అవినీష్ పాండే ఓకే అయితే చెప్పాను కదా ఇంతకుముందు ఓన్లీ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ అని చెప్పారు బట్ డిజిటల్ న్యూస్ను కూడా డిజిటల్ వాళ్ళను కూడా ఇందులో కలపనే ఉద్దేశంతో ఇప్పుడు దాన్ని ఎన్బిడిఏ అంటే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్గా పేరు మార్చుకున్నారు తర్వాత సిక్స్త్ వన్ ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అండి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వరల్డ్ రేబీస్ డే సెలబ్రేట్ చేసుకుంటారు అంటే కుక్క కాటుకు చెప్పిదెబ్బ అనే విధానం ఉంటుంది కదా అయితే సో కుక్క కరిసిన వెంటనే అందరూ కూడా ఇంజెక్షన్ చేసుకోవాలని చెప్తారు అంటే కుక్క కరిసేటప్పుడు ఒకవేళ ఆ కుక్కకి ఏమైనా వ్యాధి ఉందనుకోండి రేబీస్ వ్యాధి అది వచ్చింది అనుకోండి మన బాడీ అంతా స్ప్రెడ్ అయితే మనం చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి అంటే ఇప్పుడు మ్యాక్సిమం కుక్కలు కూడా వ్యాక్సిన్లు ఇచ్చి రేబీస్ రాకుండా చేశారనుకోండి అలాగే అన్ని కుక్కలకి అలా ఉంటాయని చెప్పలేం అలా ఏదో విధంగా స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి కుక్క కరిచిన వెంటనే మనము రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అయితే మొన్ అంటే చాలా సంవత్సరాల వరకు ఆ దానికి దానికి వ్యాక్సిన్ ఉండేది కాదు అయితే ప్రముఖ శాస్త్రవేత్త అయిన లూయిస్ పాచరు ఆ ర్యాబీస్ కుక్క కాటుకి సంబంధించిన ర్యాబీస్కి వ్యాక్సిన్ కనుగొన్నాడు కాబట్టి అతను కనుగొన్న రోజున సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన అంటే అతను కనుగొన్నాడు కాబట్టి ఆయన గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది రెండు వేల ఏడు నుంచి ప్రతి సంవత్సరం ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాము ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఉన్న గ్లోబల్ అలయన్స్ ఫర్ ర్యాబీస్ కంట్రోల్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి ఈ ఒక్క ఈ రేబిస్ వ్యాధి వల్ల యాభై తొమ్మిది వేల మంది చనిపోతున్నారండి ఈ మరణాల్లో అత్యధికంగా ఆసియాలోనే ఉన్నాయి తర్వాత ఆఫ్రికాలో ఉన్నాయి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆసియా ఆఫ్రికాలోనే జరుగుతున్నాయి ఓకే గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ర్యాబీస్ ఫ్యాక్ట్స్ నాట్ ఫియర్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు నెక్స్ట్ సెవెంత్ వన్ అంతర్జాతీయ సమాచార ప్రాప్యత కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో తారీఖునండి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ దీన్ని యునెస్కో అంటారు మీకు గుర్తుండే ఉంటుంది ఆల్రెడీ నేను రీసెంట్గా చాలా నెంబర్ ఆఫ్ జీకే వీడియోస్ చేశాను అది చూడవచ్చు చూడండి అయితే ఈ యునెస్కో ద్వారా ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారండి నవంబర్ పదిహేడు రెండు వేల పదిహేను అంతర్జాతీయ సమాచార ప్రాప్యత కోసం అంతర్జాతీయ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సెలబ్రేట్ చేసుకోవాలని ప్రకటించారు అయితే బహుళ సంస్థలు ప్రపంచ సంస్థలు దీనికి కట్టుబడి ఉండాలని కూడా యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ ఈ డేని సెలబ్రేట్ చేయాలని ప్రకటించిందండి అయితే యునెస్కో అనుబంధ సంస్థగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ అంతర్జాతీయ స్థాయిలో చర్చలు ప్రోత్సహిస్తుంది దీనిలో వాటాదారులందరూ పాల్గొనడం ద్వారా సమాచార ప్రాప్యతను నిర్ధారించడానికి ప్రణాళికలు రూపొందిస్తారు సింపుల్గా చెప్పాలంటే చెప్తాను చూడండి అంతర్జాతీయంగా సమాచార ప్రాప్యత కోసం అంటే సమాచారాన్ని ఒక దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతో అంటే ఏ మూలలో ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ని ప్రజలందరికీ తెలియజేసేలా ముందు ఆ సంస్థలన్నీ తెలుసుకొని అవగాహన కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారండి అయితే ఈ సంవత్సరం తీమింది అంటే ది రైట్ టు నో బిల్డింగ్ బ్యాక్ బెటర్ విత్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అంటే మనం మంచి ఇన్ఫర్మేషన్ ద్వారా మనము మంచిగా నిర్మించుకోవచ్చు అని చెప్తున్నారు ఏదైనా సరే అంటే నిర్మించుకోవడం అంటే ఇల్లు కట్టడం అని కాదు పర్సనాలిటీ కావచ్చు ఇంకేదైనా సరే డెవలప్ చేసుకోవడం తర్వాత ఎనిమిది అండి ప్రధాన నరేంద్ర మోదీ ఇటీవల ఎన్ని పంటలను జాతికి అంకితం చేశారు ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన కొన్ని పంటలను జాతికి అంకితం చేయడం జరిగింది అదేంటి ఒకసారి చూద్దాం మొత్తం ముప్పై ఐదు పంటలని ఆయన ఇరవై ఎనిమిదో తారీఖున జాతికి అంకితం చేశారండి సో ముప్పై ఐదు పంటల రకాలను ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అభివృద్ధి చేశారు ఆ చేసిన ఏవైతే అంటే లైక్ వీళ్ళు పంట రకాలంటే విత్తనాలను డెవలప్ చేశారనమాట ఆ విత్తనాలు ఏంటి అంటే శనగలు కందులు నెక్స్ట్ సోయాబీను వరి వంగడాలు నెక్స్ట్ గోధుమలు మిల్లెట్ జొన్నలు బక్వీట్ వింగిడి బీన్ ఇలా చాలా యొక్క విత్తనాలను కొత్త రకాలుగా డెవలప్ చేశారనమాట ఆ డెవలప్ చేసిన వాటిని నిన్న అంకితం చేశారంటే వీటిని పండించుకోవచ్చు అని ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారనమాట ఆ ముప్పై రకాల కొత్త పంట రకాలను అయితే కొత్త రక కొత్త పంట రకాలు ఎందుకు ఆల్రెడీ మన అందరికీ తెలుసు సోయబని మనం తెలుసు వంగడాలు తెలుసు కందులు తెలుసు అయితే ఇవేం చేశారంటే వాటి నుండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్తున్న ఏవైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలు ఇంకా మెరుగుపడి ఎక్కువ పోషకాలు వచ్చేలా ఈ కొత్త విత్తనాలు డెవలప్ చేశారనమాట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు సో ఇప్పుడు వాటిని పండించడం ద్వారా మనం తక్కువ ఆహారంతోనే ఎక్కువ పోషకాలను పొందొచ్చు మన బాడీకి అది దాని ఉద్దేశం తర్వాత తొమ్మిదండి ఆకాశ్ ప్రైమ్ అనే ఒక ఆకాశ్ క్షిపణి కొత్త విరసన్ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించిందంటే మన ఇండియా ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ పేరు ఆకాశ్ ప్రైమ్ ఈ టెక్స్ట్ ఈ కొత్త టెస్ట్ ఇదైతే కంప్ సక్సెస్ అయింది ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ అంటారు ఇక్కడ నుండి విజయవంతంగా దీన్ని పరీక్షించినట్లుగా డిఆర్డిఓ ప్రకటించింది శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని క్షిపణి అడ్డగించి నాశనం చేసినట్లుగా చెప్పింది అంటే మనుషులు లేకుండా క్షిపణి ప్రయోగం చేస్తారు కదా అలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని నాశనం చేసే కెపాసిటీ ఆకాశ ప్రైమ్కి ఉంటుంది అనమాట ఓకే ఆల్రెడీ ఇప్పటికీ ఆకాశ అనే ఒక క్షిపణి ఉంది దానికి కొన్ని డెవలప్మెంట్ చేసి ఆకాశ్ ప్రైమ్గా పేరు మార్చారనమాట అది లేటెస్ట్ వెర్షన్ తర్వాత పది కింద వాటిలో భారత తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న బీమా సంస్థ ఏది ఎల్ఐసి అండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తపాలా శాఖ అంటే పోస్ట్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్తో రెండు ప్రభుత్వ రంగ సంస్థలే ఎల్ఐసి అలాగే ఇండియన్ ఇండియన్ పోస్ట్ ఈ రెండు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయన్నమాట ఆ ఒప్పందం ఏంటంటే ప్రింట్ టు పోస్ట్ సొల్యూషన్ కోసం ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది సో ఎల్ఐసి యాప్ ఏర్పరచుకోగా ఈ ఒప్పందాన్ని ఇందులో భాగంగా జీవిత బీమా పాలసీ కింద జారీ చేసే పాలసీలు బుక్లెట్ ముద్రణ పంపిణీ అనేది మొత్తం ఈసారి పోస్టల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అనమాట అంటే ఎవరికైనా సరే ఇప్పుడు ఒక పాలసీ వాళ్ళకి మంజూరు అయ్యింది అనుకోండి ఆ పాలసీకి సంబంధించిన ఆ పర్టికులర్ ఫామ్ ప్రింటింగ్ కావచ్చు ఆ పాలసీని వాళ్ళకి చేర్చడం కోసం ఆ పర్టికులర్ ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళ దగ్గర చేర్చడం కోసం ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎల్ఐసికి పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత పదకొండు ఇటీవల ఏ దేశంలో కుక్క మాంసం తినడాన్ని నిషేధించారు అంటే దక్షిణ కొరియా అండి దక్షిణ కొరియా ప్రజెంట్ ప్రెసిడెంట్ మూన్ జే ఇన్ ఆ దేశంలో కుక్క మాంసం తినడాన్ని నిషేధిస్తున్నట్లుగా ఆయన యొక్క ఆఫీస్ నుండి ఆ విషయాన్ని బయటపెట్టారు కుక్క మాంసం చాలా కాలంగా దక్షిణ కొరియా వంటకాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన వంటకం అక్కడ సంవత్సరానికి సుమారు వన్ మిలియన్ కుక్కలను తింటారని అంచనా అయితే మనుషులు కాలక్రమేణ పశువుల కంటే ఎక్కువగా జంతువులని సహచరుల కంటే మనుషుల కంటే ఎక్కువగా మనము జంతువులని ఇష్టపడుతున్నాం కాబట్టి అలాగే కుక్క మీద ఈ మధ్య అంటే ఈ మధ్యలోనే కాదు అలా వాటి మీద పెరుగుతున్న అభిమానం వాటి విశ్వాసం మీద పెరుగుతున్న ఇష్టం వల్ల కుక్కల్ని చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా వాటిని కూడా మనం ఒక ఫ్యామిలీలో కావచ్చు లేదంటే మన సంఘంలో ఒక మెంబర్గా చూడడం స్టార్ట్ చేశారు కాబట్టి వాటిని చంపుకు తినడం అనేది ఒక మనిషిని చంపి తినే ఒక ప్రతినిధిగా భావించారనమాట దక్షిణ కొరియాలో కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు తర్వాత పన్నెండు ఏ రాష్ట్ర పిసిసి అధ్యక్ష పదవికి నవజోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు ఇది ఎందుకు చెప్పానంటే రీసెంట్ పాలిటిక్స్లో ఇది అంటే చాలా పంజాబ్ రీసెంట్గా పంజాబ్ ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఉన్న అమరేందర్ సింగ్ గారు పదవికి రాజీనామా చేయడము అలా చరణ్ సింగ్ గారు తర్వాత వచ్చే చరణ్ సింగ్ గిన్నె గారు తర్వాత పదవి చేపట్టడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ జరుగుతున్న సిచ్యువేషన్లో పిసిసి అంటే ఆ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఆ పార్టీ మొత్తానికి అతని హెడ్గా ఉంటాడనమాట అయితే అతను రీసెంట్గా ఆ పంజాబ్ రాష్ట్రంలోనే నవజోత్ సింగ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన రాజీనామా చేశారు అది అంటే ఆ రాష్ట్రంలో ఇద్దరు ప్రముఖులు రా ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ప్రముఖులు అదేవిధంగా ప్రజెంట్ ఆ పార్టీ హయాం ఉంది గవర్నమెంట్ హయాంలో ఉంటుండగా ఇద్దరు కూడా రాజీనామా చేయడం అనేది అండ్ రీసెంట్ పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ మెయిన్ రోల్ తీసుకుంటుంది అందుకని చెప్తున్నా ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి చూడండి పంజాబ్ పిసిసి అధ్యక్ష పదవికి నవజోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు తనకు రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన డెబ్బై రెండు రోజులకి ఆయన రాజీనామా చేయడం జరిగింది పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనమాట అది అతను హెడ్గా ఉంటాడు పిసిసికి ప్రెసిడెంట్గా నెక్స్ట్ పదమూడు ట్రావెల్ అసోసియేషన్ బెస్ట్ టూరిజం పాలసీ అవార్డును ఏ రాష్ట్రానికి ప్రకటించారు అంటే ఆన్సర్ చూసుకుంటాం చూడండి ట్రావెల్ అసోసియేషన్ గుర్తుపెట్టుకోండి ఈ అసోసియేషన్ బెస్ట్ టూరిజం పాలసీ అవార్డును ఏ రాష్ట్రానికి ప్రకటించింది అంటే ఆంధ్రప్రదేశ్కి అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో రెండు అవార్డులను సొంతం చేసుకుంది ఒకటి బెస్ట్ ట్రావెల్ టూరిజం అవార్డు ఆ టూరిజం అవార్డుని ఈ టూరిజం ట్రావెల్ అసోసియేషన్ వాళ్ళు ఈ ప్రత్యేకంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రజత్ భార్గవ్ ఆయనకి అవార్డు ఇస్తున్నట్లుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నట్లుగా ప్రకటించడం జరిగిందండి చూడండి టూరిన్ ట్రా టూరిజం ట్రావెల్ అసోసియేషన్ వాళ్ళ నుండి వచ్చిన బెస్ట్ టూరిజం పాలసీ ఏపీకి వచ్చింది అదేవిధంగా బెస్ట్ టూరిజం ప్లేస్గా విశాఖపట్నం ఈ అవార్డును సొంతం చేసుకుంది ఓకే తరువాత పద్నాలుగు నిధి టూ పాయింట్ జీరో ది నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ నిధి అంటే ఈ పోర్టల్ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ ఓం బిర్లా ఢిల్లీలోని అశోక హోటల్లో కేంద్ర పర్యాటక శాఖ అంటే టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా భారతీయ పర్యాటక గణాంకాలతో రూపొందించిన నిధి టూ పాయింట్ జీరో ద నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పోర్టల్ను మన పార్లమెంట్ స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ యొక్క నిధి టూ పాయింట్ జీరో అనే ఒక పోర్టల్ని ప్రారంభించారు పర్యాటక రంగానికి ఓతం ఇచ్చే చర్యల్లో భాగంగా దేశంలోని పర్యాటక ప్రాంతాలు హోటల్సు డెస్టినేషన్స్ వాతావరణ పరిస్థితులు సౌకర్యాల వివరాలతో ఈ నిధి పోర్టల్ అయితే రూపొందించామని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది నెక్స్ట్ పదిహేను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేశంలో ఎన్ని జిల్లాల్లో ఆప్తమిత్ర పథకాన్ని ప్రారంభించనుంది ఆన్సర్ చూసినట్టయితే మూడు వందల యాభై అండి ఎన్డిఎంఏ అంటే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ త్వరలో మన ఇండియాలో ఉన్న మూడు వందల యాభై జిల్లాల్లో ఆప్తమిత్ర అనే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగిందండి ఆప్తమిత్ర అంటే ఏంటంటే వీళ్ళు ఏదైతే మూడు వందల యాభై జిల్లాలను ఎంపిక చేశారో ఈ మూడు వందల యాభై జిల్లాల్లో ఔత్సాహికులతో కొంత బృందాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట అంటే వర్షాలు వరదలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు ముంపు గురవుతూ ఉంటాయి అలాంటి ఒక మూడు వందల యాభై ప్రా జిల్లాలను పరిగణలోకి తీసుకొని అక్కడ ఏదైనా సరే వరదలు ముంపు జరిగినప్పుడు వెంటనే అక్కడ సహాయక చర్యలు చేపట్టాలంటే ఈ ఎన్డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు రావడానికి చాలా టైం పడుతుంది అక్కడ వెంటనే రెస్క్యూ చేయడం కోసం కాపాడి సహాయం చేసే ఒక సిచ్యువేషన్ కోసం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని ఆప్తమిత్ర అనే పథకాన్ని తీసుకొచ్చారు దీని ద్వారా ఆ రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనుషులకు కానీ లేదా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడేలా ఒక వాలంటరీ సర్వీసెస్ని క్రియేట్ చేస్తారన్నమాట ఓకే అది దీని ఉద్దేశం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫేర్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్